Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalla meeku oka latest business idea gurinchi cheppabothunnanu. Kaakapothe ippatiduvarku chesina businesses anedi oka different types of business, kaani idu oka different type of business anamata. Itha varaku meeru mottham investment pettali, marketing cheyali, lekapothe production cheyali, lekapothe machineries konali, ila untayi. Kaakapothe ee business matram quite different anamata. Meeru rupayi investment kuda pettalsina avasaram ledhu. ఇంకొకటి బయట కూడా తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాంటివి ఒక 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఆ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. కాకపోతే ఈ బిజినెస్ గురించి చెప్పబోయే ముందర మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ బిజినెస్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి మనం తెలుసుకోబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు టోటల్ 10 బిజినెస్ గురించి ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ బిజినెస్ అనేది ఎట్లా అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఆన్లైన్ లో టోటల్ గా ఏవేవి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఇంటి దగ్గర నుంచే మనం మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేటివి టోటల్ డీటెయిల్స్, టోటల్ ఆన్లైన్ ఇన్కమ్స్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ అనేసి ప్యాసివ్ ఇన్కమ్ అనేసి అంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే కనుక మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే మనకి మనీ అనేది వస్తుంది. అలాగే మంత్లీ మనం వర్క్ చేస్తేనే, ఎవ్రీడే వర్క్ చేస్తేనే మంత్లీకి మనకి శాలరీ అనేది వస్తుంది. ఒకవేళ మనం వర్క్ చేయకపోతే కనుక మనీ అనేది రాదు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఇంటి దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మనీ వస్తూ ఉంటుంది అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే కనుక మనం ఫస్ట్ కష్టపడాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హౌస్ అనేది ఒకరు కన్స్ట్రక్షన్ చేశారు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత హౌస్ ని రెంట్ కి ఇచ్చారు. రెంట్ కి ఇస్తే ఏమవుతుంది, రెగ్యులర్ గా రెంట్ అనేది వస్తుంది. తినక బాగలేకపోయి ఇంట్లో పనుకున్నా గానీ రెంట్ అనేది ఆగదు, రెగ్యులర్ గా రెంట్ ఇస్తారు. అది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. కానీ యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం జాబ్ వెతుక్కోవడము, బిజినెస్ చేయడము. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి అనుకుంటే కనుక మనం ఎక్కడైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాం అనుకుంటే కనుక ఎవ్రీడే మనం వర్క్ కి వెళ్తేనే ఎవ్రీడే మనకి శాలరీ క్యాలిక్యులేషన్ చేసి మంత్లీ శాలరీ ప్రాసెస్ చేస్తారు. అలా మనం వన్ డే వెళ్ళకపోయినా కానీ మనకి శాలరీ డిడక్షన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే కనుక మనం వర్క్ చేసినా చేయకపోయినా కానీ రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ప్యాసివ్ ఇన్కమ్ పొజిషన్ కి చేరాలి అంటే కనుక మనం ఇనిషియల్ గా కష్టపడాలి. అలా కష్టపడకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఈ రోజు నుంచి ఈ రోజే నాకు కావాలి అంటే కుదరదు అనమాట. సో ఈ రెండిట్లో మీకు అర్థమైంది అనుకుంటాను. యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. రకరకాల సర్వీసెస్ చేయడము అనేటివి ఉంటాయి. ప్యాసివ్ ఇన్కమ్ అనేటివి ఏంటో మనము తెలుసుకుందాము. ప్యాసివ్ ఇన్కమ్ లో ఇవాళ మీకు 10 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ ఫస్ట్ బిజినెస్ అనేది మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకటి ఒకరు లోగో డిజైన్ చేయగలరు, ఇంకొకరు డేటా ఎంట్రీ చేయగలరు, ఇంకొకరు వచ్చేసి ప్రొఫెషనల్ గా వంటలు చేయగలరు, ఇంకొకరు వచ్చేసి ఫ్లయర్స్ అనేది డిజైన్ చేయగలరు, ఇంకొకరు వచ్చేసి ఫ్లెక్స్ డిజైన్ చేయగలరు, మరొకరు వచ్చేసి టాలెంట్ గా పాడగలరు, ఇంకొకరు వచ్చేసి వీడియో క్రియేటివిటీ గా తీయగలరు. అలాగా మీలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఈ టాలెంట్ అనేది ఉంటే మీరు ఈ సైట్ లో మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫోటోగ్రఫీ ఫొటోస్ బాగా తీయగలరు. అలాంటి వాళ్ళకి అందరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉన్నా కానీ, అంటే ఎన్ని టాలెంట్స్ ఉండాలి అనేది చెప్పలేము, ఏ టాలెంట్ ఉన్నా కానీ ఆ టాలెంట్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలంటే కనుక 5rr.com అనే సైట్ లోకి మీరు వెళ్ళి ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనము ఒక గిగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. గిగ్ అంటే మీరు ఈ వర్క్ చేయగలరు అనేది ఇతరులకు తెలియాలన్నమాట. దానికి మీరు అమౌంట్ అనేది ఎంత ఛార్జ్ చేస్తారు అనేది తెలియాలి. అంటే సపోజ్ మీరు ఒక లోగో డిజైన్ చేయగలరు, మినిమం వచ్చేసి $5 కాస్ట్ కనుక పెట్టాలి. అలాగా మీరు ఫస్ట్ లోగో క్రియేట్ చేయడం అనేది తక్కువ కాస్ట్ కి చేయాలన్నమాట. ఫర్దర్ గా మీకు రేటింగ్ పెరిగి బాగా రివ్యూస్ కనుక వస్తే కనుక మీరు కాస్ట్ అనేది పెంచుతూ పోవచ్చు. నెక్స్ట్ $10 పెట్టచ్చు, $25 పెట్టచ్చు. అలాగే మీరు ఏదన్నా వెబ్సైట్ కానీ బ్లాగర్ కానీ కంటెంట్ అనేది బాగా ఇవ్వగలరు. కంటెంట్ ఇస్తూ మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అక్కడ స్టార్ట్ గిగ్ అని ఉంటుంది, గిగ్ మీద క్లిక్ చేయాలి. దాంట్లో టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, మీరు ఏమేమి చేయగలరో అవి ఇవ్వాలి. అలాగే లోగో డిజైన్ చేసిన ఏమైనా ఉంటే కనుక పిక్స్ పెట్టాలి. మీరు సర్వీస్ ఛార్జ్ గా ఎంత అనేది అమౌంట్ అనేది అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీరు ఒక గిగ్ గన క్రియేట్ చేసుకుంటే దీని ద్వారా మీకు ప్రాజెక్ట్స్ అనేది ఆన్లైన్ లో వస్తాయి. అలా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా రెండవ వెబ్సైట్ వచ్చేసి ఈ ల్యాన్స్
అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఇస్ గా సైన్ అప్ లాగిన్ అనేది చేయాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ కంపల్సరీగా కంపెనీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు స్కైప్ ద్వారా మిమ్మల్ని ఆన్లైన్ నికి వచ్చిన తర్వాత మీ ఒరిజినల్ ఒక ఐడి కార్డ్ గనుక చూపిస్తే దాని ద్వారా మీకు ఐడియా అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అవుతుంది ఆఫ్టర్ దట్ ఏంటంటే దీంట్లో ఆన్లైన్ లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి ఏంటంటే గనుక ఆన్లైన్ డేటా ఎంట్రీ వర్క్స్ ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి డిఫరెంట్ చాలా చాలా టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి ఒకసారి మీరు లాగిన్ అయ్యి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెండో విషయానికి వస్తే యూట్యూబ్ మీకు అందరికీ తెలిసింది యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా చాలా మందికి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేస్తారు మనం చూస్తూ ఉంటాం అనేది చాలా మంది అనుకుంటారు కానీ యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కూడా మనీ ఎర్నింగ్ అనేది వస్తుంది కాకపోతే ఈ మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే గనక చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి 2017 కి బిఫోర్ ఏంటి అంటే గనక మనీ అనేది బాగా ఎర్నింగ్ వచ్చేది అంటే 1000 వ్యూస్ గనక ఉంటే గనక అప్రాక్సిమేట్లీగా $1 అని వచ్చేది కానీ ఈ వ్యూస్ వల్ల అమౌంట్ అనేది రాదు ఏ కంట్రీలో చూసారు అనే దాని మీద డిపెండ్ చేసుకొని మనీ అనేది ఎర్నింగ్ వచ్చేదన్నమాట కానీ ఆఫ్టర్ 2017 తర్వాత ఆ నామ్స్ అన్ని మారిపోయాయి మనీ అనేది ఎర్నింగ్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతోంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాది ప్రీవియస్ ఛానల్ ఈ ప్రీవియస్ ఛానల్ లో నా మనీ ఎర్నింగ్ అనేది ఎలా ఉంది గమనించండి ఆఫ్టర్ 2017 తర్వాత మనీ అనేది ఎర్నింగ్ ఎలా లేదు అనేది ఒకసారి గమనించండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఇంట్లో ఉండే వర్క్ చేయాలనుకుంటున్నారు మహిళలు అయితే గనక వాళ్ళకి వంటలు చేయడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఎలా మీరు వండగలరు అనేది డెమో ఇస్తూ అంటే ఫుడ్ సంబంధించినటువంటి ఒక ఛానల్ కనుక స్టార్ట్ చేస్తే దాని ద్వారా హౌ టు ప్రిపేర్ ఫుడ్ అనేది దాని మీద వీడియోస్ కనుక చేస్తుంటే దాని ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అదే కొంతమంది ఏంటంటే అల్లికలు బాగా వేస్తుంటారు దాని ద్వారా మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో వ్యూస్ అనేది పెరిగితే కనుక అంటే ఇప్పుడు నామ్స్ ప్రకారం ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అలా కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ అనేది వస్తాయి అన్నమాట దాన్ని మోనటైజేషన్ అంటారు దానికి అప్లై చేసుకుంటే కనుక మీరు క్రియేట్ చేసిన వీడియోలో యాడ్స్ అనేది వస్తాయి ఆ యాడ్స్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఇవాళకి వాళ్ళే మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే కష్టం అన్నమాట ఈ యూట్యూబ్ ద్వారా మీరు ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు మనీ అనేది ఎర్నింగ్ అన్లిమిటెడ్ అన్నమాట అది మీ టాలెంట్ ని బట్టి ఉంటుంది కాకపోతే మీ వీడియో అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ గా చూస్తేనే మనీ అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ థర్డ్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ ఏంటనేది తెలుసుకున్నాము మీకు ఒక ఆన్లైన్ లో స్టోర్ అనేది ఓపెన్ చేయాలి నేను నాకు సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయాలి నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకొని అందరికి డెలివరీ చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలా చాలా కష్టం అన్నమాట మనము ప్రపంచం మొత్తం కూడా మనము మన బిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే గనక వాళ్ళకి డెలివరీ ఇవ్వాలంటే గనక చాలా చాలా కష్టం అన్నమాట అలా కాకుండా మనము రూపాయి ఖర్చు పెట్టకుండా వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్ లోనే సేల్ చేయొచ్చు దీన్ని ఏమంటారంటే అలా సేల్ చేయడం ద్వారా మనకి సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట కమిషన్ అంటారు దాన్ని అలా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే కనుక అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు వీటిలో ముఖ్యమైన వెబ్సైట్స్ వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు amazon.com లోకి వెళ్ళేసేసి డైరెక్ట్ గా అఫిలియేట్ అనేసి కనుక క్లిక్ చేస్తే గూగుల్లో అమెజాన్ అఫిలియేట్ అని చెప్పేసి కనుక క్లిక్ చేస్తే దాని మీద వెబ్సైట్ వస్తుంది అన్నమాట amazon/affiliate అని దాని మీద క్లిక్ చేస్తే మీరు అక్కడ మీ మెయిల్ ఐడి ఈ పాస్వర్డ్ అన్ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాట్సాప్ లో ప్రమోట్ చేయడం ద్వారా స్టేటస్ లో పెట్టి ప్రమోట్ చేయడం ద్వారా అలాగే మీకు సంబంధించిన వెబ్సైట్ లో ప్రమోట్ చేయడం ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ కనుక ఉంటే యూట్యూబ్ ఛానల్ లో ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చి కింద లింక్ కనుక ఇస్తే ఎవరైనా వ్యూవర్స్ మీ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లింక్ ని క్లిక్ చేసి అక్కడికి వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే దాని మీద 5% 10% 15% 25% 30% వరకు కూడా మీకు రెవెన్యూ అనేది వస్తుంది అన్నమాట ఈవెన్ తో ఆ ప్రోడక్ట్ కాకపోయినా ఇంకొక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసినా గానీ మీ లింక్ ద్వారా మీకు మనీ అనేది ఎర్నింగ్ వస్తుంది
ఆ కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు అఫిలియేట్ దాంట్లో లాగిన్ అవుతేనే మీకు టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. అలాగే ఫ్లిప్కార్ట్ కూడా సైన్ అప్ ఉంటుంది, మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా అలాగే లింక్ ఉంటుంది, ఈ లింక్ ని షేర్ చేయడం ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అలాగే చాలా ఉన్నాయి, clickbank.com అని ఒకటి ఉంది, షేర్ ఎస్ సేల్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది, ఇంకా వచ్చేసి కమిషన్ జంక్షన్ అంటారు సిజే, అలా కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా మీరు యూజర్ నేమ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారానే మీ ఇంటి దగ్గరే మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ ఏంటో అనేది తెలుసుకున్నాము. వెబ్సైట్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎట్లా చేసుకోవాలి, ఈ వెబ్సైట్ ని మనం ఎట్లా ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక wix.com అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళేసేసి మీ యొక్క వెబ్సైట్ ని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసి, ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మన వెబ్సైట్ లో పెట్టుకొని లింక్ పెడితే కనుక అమెజాన్ లోకి వెళ్ళేటట్టుగా మనం పెట్టుకొని మీ వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్ లో సమ్ ఇది ఒక కాలేజ్ అనుకోండి, కాలేజీ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము, ఏ కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ లో ఎలా ఉంటుంది, అన్ని ఫీజ్ డీటెయిల్స్, ఇట్లా స్ట్రక్చర్స్, ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లా మెన్షన్ చేస్తూ వెళ్తే కనుక, నేను చెప్పింది ఇందాక ఈ కామర్స్ వెబ్సైట్ ఇది ఒక కాలేజీకి సంబంధించిన వెబ్సైట్. అలాగే ఇందాక చెప్పినట్లుగా మీరు ఒక కంటెంట్ రైటర్ అనుకోండి, మంచి కంటెంట్ ఇస్తుంటారు, ఆర్టికల్స్ ఇస్తుంటారు, లేదా న్యూస్ అనేది పబ్లిష్ చేస్తుంటారు. ఈ న్యూస్ అనేది టైప్ చేసేసి క్లియర్ కట్ గా ఈ వెబ్సైట్ లో కనుక ప్రమోట్ చేస్తూ ఉంటే కనుక కొన్ని రోజులైన తర్వాత మీ వెబ్సైట్ కి అంటే ఒక 25 పోస్టింగ్స్ అయిన తర్వాత మీ వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోవాలి. అలాగే యాడ్సెన్స్ అప్రూవల్ కనుక తీసుకుంటే యాడ్స్ అనేది మీ వెబ్సైట్ లో కూడా వస్తాయి. అవి ప్లేసింగ్ అనేది కరెక్ట్ ప్లేసింగ్ అనేది చేయాలి. ఆ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ వెబ్సైట్ లోకి వచ్చి ఆర్టికల్స్ రీడ్ చేస్తూ ఆ యాడ్స్ మీద కనుక క్లిక్ చేస్తే పర్ క్లికింగ్ ఇంత అనేది మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలాగే వెబ్సైట్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ అనేది ఏంటో తెలుసుకున్నాము, బ్లాగింగ్ అంటారు. బ్లాగింగ్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ అంటే రెగ్యులర్ గా ఏదన్నా ఒక ఆర్టికల్ అనేది పోస్ట్ చేస్తూ ఉండడమే. మీకు సంబంధించిన ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటే కనుక బ్లాగర్ లో ఒక 25 పోస్టింగ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్ కి అప్రూవల్ పెట్టుకోవచ్చు. అప్పుడు యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ కనుక మీకు వస్తే కనుక రెగ్యులర్ గా యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి, ఆ యాడ్స్ మీద క్లిక్స్ పడుతూ ఉంటే కనుక మీకు మనీ అనేది ఎర్నింగ్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్లాగర్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. బ్లాగర్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే wordpress.com అనే వెబ్సైట్ లోకి వెళ్తే కనుక ఫ్రీగా బ్లాగర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ కి సంబంధించిన blogger.com అని బ్లాగర్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు వెళ్ళేసి ఫ్రీగా బ్లాగర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తే కనుక వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. నేను మీకు ఒక వే అనేది చెప్తున్నాను ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ లో మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అనేసి. సో ఈ బ్లాగర్ లోనే మీరు ఏంటంటే గ్రీటింగ్స్ అంటే లేటెస్ట్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్, తర్వాత క్రిస్మస్ గ్రీటింగ్స్, ఎవ్రీ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ ఇట్లా మీరు పోస్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంటాయి, క్లిక్స్ అనేది వస్తూ ఉంటాయి, కాబట్టి మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ అనేది ఏంటో తెలుసుకున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్. చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఫైల్ చేయాలి అనేది చాలా మందికి తెలిసి ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ మీద అవగాహనే ఉండాలి అనేది అవసరం లేదు. మీరు ఏంటంటే ఆన్లైన్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిల్లింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఎట్లా ఫిల్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్ గా ఉంటుంది. అలా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆన్లైన్ లో ఫిల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సర్వీస్ ఛార్జ్ గా మీరు ఇంత అమౌంట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి ఒక పేపర్ లో యాడ్ గానీ లేదా తెలిసిన ఫ్రెండ్స్ గానీ కాలేజెస్ గానీ ఇట్లా వెళ్ళేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది నేను చేస్తాను సార్ నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్తే కనుక దాని మీద కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం వల్ల మీకు మనీ అనేది ఎర్నింగ్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు ఇంటి దగ్గర నుంచే మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం కష్టపడాలి కొన్ని రోజుల పాటు, అలా కష్టపడిన తర్వాత రెవెన్యూ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఇలాగ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి అడ్వైజర్ గా మీరు సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేసి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అనేది ఆన్లైన్ లో చేసి ఇస్తే కనుక మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ ఏంటనేది తెలుసుకుందాము, ఆన్లైన్ ట్యూటర్, ఆన్లైన్ క్లాసెస్ అనేది తీసుకోవడం ద్వారా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్డౌన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి చాలా వరకు ఈ లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్తూ ఉన్నారు. అలా కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఏంటి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే ఏంటి, ఇట్లాగా చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ లోనే కోర్సెస్ అనేది చెప్తూ ఉన్నారు. దీనికి కూడా ఆన్లైన్ లో మనీ అనేది ఛార్జింగ్ చేస్తున్నారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే
గూగుల్ పే ఫోన్ పే ద్వారా అమౌంట్స్ అనేది పే చేయించుకొని ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే లాక్డౌన్ లో ఎవరు బయటికి రాకూడదు కాబట్టి వాళ్ళ బిజినెస్ అనేది తగ్గించుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ ని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ లో మనం క్లాసెస్ చెప్పాలి అంటే ఎలాగా అనేది మనం తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పాలి అంటే లైవ్ లో చెప్పొచ్చు, లేదా మనం రికార్డింగ్ చేసిన వీడియోని డైరెక్ట్ గా ఆన్లైన్ లో పెట్టి కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ లో మన వీడియోని వేరే వాళ్ళు చూడాలి అని అనుకుంటే గనక సమ్ అమౌంట్ అనేది 450 రూపీస్, 250 రూపీస్, 350 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారన్నమాట. అలాగ మన వీడియో పెట్టి ఆ వీడియోని చూడాలి అంటే గనక ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట. అలాగ మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ వచ్చేసి udemy.com. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. udemy.com udemy.com లోకి వెళ్ళేసి మన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆన్లైన్ టీచింగ్ క్లాసెస్, అప్లోడ్ వీడియో అని చెప్పేసి. అలాగ మనము అప్లై చేస్తే కనుక ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి cuemathqmap.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి సేమ్ Udemy లాగానే చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి unacademy unacademy.com వెబ్సైట్ లోకి వెళ్ళేసి అదే విధంగా మనం టీచింగ్ వీడియోస్, ఆన్లైన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్పవచ్చు. దీంట్లో కూడా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటో తెలుసుకుందాము. యాప్స్ క్రియేట్ చేయించుకొని మనం దాని ద్వారా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. యాప్ అనేది మనం వేరే వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకొని మనము మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మన ఓన్ గా యాప్ ని డిజైన్ చేసి మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే కనుక సపోజ్ మీరు ఒక హెల్త్ టిప్స్ కి సంబంధించిన యాప్ ఒకటి క్రియేట్ చేయించుకున్నారు అనుకుందాము. అలాగా హెల్త్ టిప్ కి సంబంధించిన యాప్ మీరు క్రియేట్ చేయించుకొనైనా సరే మనం యాప్ ని క్రియేట్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాప్ ని క్రియేట్ చేయించుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో మనం అప్లోడ్ చేయాలి. దీనికి గాను గూగుల్ ప్లే స్టోర్ వచ్చేసి ఒక 1500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టిన తర్వాత చాలా మంది డౌన్లోడ్ చేసుకొని మన యాప్ ని యూజ్ చేస్తే గనక మనకి రెవెన్యూ అనేది వస్తుంది. అది ఎలాగా అంటే యాడ్సెన్స్ ఎలాగో యూట్యూబ్ కి, వెబ్సైట్స్ కి, బ్లాగర్ కి యాడ్సెన్స్ ద్వారా మనీ ఎట్లా ఎర్నింగ్ చేస్తామో అలాగే అప్లికేషన్స్ కి, యాప్స్ కి యాడ్ మబ్ అనేది ఉందన్నమాట. ఈ యాడ్ మబ్ లో మనము ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ యాడ్ కి సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో మనం యాప్ లో పెట్టాలన్నమాట. అలా పెట్టినప్పుడు యాప్ అనేది ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఈ యాడ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్స్ ద్వారా మనీ అనేది ఎర్నింగ్ వస్తుంది అన్నమాట. ఇలాగా మనము ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఏంటో తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా మనము ఇనిషియల్ గా కష్టపడి వర్కౌట్ చేస్తేనే మనకి నెక్స్ట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఫస్ట్ లోనే ఇనిషియల్ గా జస్ట్ యాప్ క్రియేట్ చేయించేసాము, నాకు ఇన్కమ్ రావాలి అంటే కుదరదు అన్నమాట. మన యాప్ అనేది క్రియేట్ చేయించుకోవాలా, దాన్ని ప్రమోట్ చేయాలా, గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టుకోవాలి, నలుగురికి అది షేర్ చేయాలి, వాళ్ళు డౌన్లోడ్ చేసి యాప్ ని యూజ్ చేయాలి, అలా యూజ్ చేసినప్పుడు మనకి రెవెన్యూ అనేది వస్తుంది. అంతేగాని ప్యాసివ్ ఇన్కమ్ అంటే నేను ఏమి చేయకపోయినా ఎర్నింగ్ వస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. దేనికైనా కానీ మనం కష్టపడకపోతే మనీ ఎర్నింగ్ అనేది రాదు. ఈ ఆన్లైన్ ఇన్కమ్ కూడా మనము వర్కౌట్ చేస్తేనే, కష్టపడితేనే వస్తుంది. కాకపోతే కొన్ని రోజులు దాటిన తర్వాత మనము కష్టపడకపోయినా మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. డొమైన్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. అంటే డొమైన్ అంటే ఏంటంటే కనుక google.com అనేది ఒక డొమైన్, facebook.com అనేది ఒక డొమైన్, అట్లాగా ఒక కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ కి సంబంధించిన డొమైన్ నేమ్స్ అనేది సేల్ చేయడం. సపోజ్ మీకు ఏదైనా బిజినెస్ ఫ్యూచర్ లో రాబోతోంది అని ముందుగా తెలిసింది, ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే ఏంటి, ఆ బిజినెస్ కి సంబంధించిన నేమ్ అయితే ఏంటి, అలాంటివి మనం నేమ్స్ తో ఉన్నటువంటి డొమైన్ నేమ్ ని బిఫోర్ గానే పర్చేస్ చేసి పెట్టుకోవాలి. సపోజ్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ .com అనే సైట్ మనము డొమైన్ ని బ్లాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే పర్చేస్ చేసుకొని. ఇది ఎలాగా అంటే godaddy.com లోకి వెళ్ళేసి వెబ్సైట్ డొమైన్ నేమ్స్ ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కసారి ఆఫర్ లో 150 రూపీస్ కూడా వస్తాయి అన్నమాట. మామూలుగా అయితే మనకి 350 రూపీస్ నుంచి 690 రూపీస్ పడుతుంది. కొన్ని వెబ్సైట్స్ URLs అంటే కొన్ని డొమైన్ నేమ్స్ కావాలంటే కనుక ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే డొమైన్ నేమ్స్ కొన్ని అయితే 15 లాక్స్ ప్రైజ్ కూడా ఉంటాయి. సో ఇట్లాగా మనం బిఫోర్ గా ఒక డొమైన్ నేమ్ ని పర్చేస్ చేసుకొని తర్వాత గోడాడీలోనే ఆప్షన్ ఉంటుంది అనమాట, దాంట్లోనే మనం సేల్ చేయొచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. facebook.com అనే
వెబ్సైట్ స్టార్టింగ్ లో బాగా బూమ్ లేక వచ్చే ముందర అలాగే ఒక వ్యక్తి ఏం చేశారంటే fb.com అనే పేరుతో ఒక డొమైన్ నేమ్ ని పర్చేస్ చేసుకున్నాడు చాలా తక్కువ కాస్ట్ కి ఫర్దర్ గా ఫేస్బుక్ అనేది fb.com కావాలి అని చెప్పేసి తన కొన్ని కోట్ల రూపాయలు అనేది తనకి ఇచ్చి fb.com అనే డొమైన్ నేమ్ ని పర్చేస్ చేసుకున్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది డొమైన్ నేమ్ ఎంత కాస్ట్ కమ్మారు అనేది నెక్స్ట్ 10th ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ అనేది ఏంటో తెలుసుకుందాము ఇదేంటంటే మీరు ఫోటోగ్రఫీ బాగా ఇంట్రెస్ట్ ఉంది గనుక అంటే వీడియోస్ తీయడము ఫోటోస్ తీయడము అనేది బాగా తెలిస్తే గనుక ఫోటోస్ అప్లోడ్ చేయడం ద్వారా కూడా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అది ఎలాగా అంటే షట్టర్ స్టాక్ అనేసి ఒక వెబ్‌సైట్ ఉంది దాంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సైన్ అప్ అయిన తర్వాత దాంట్లో మీరు మీకు సంబంధించిన మీరు అట్రాక్షన్ గా తీసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే గనుక మీకు ఒక్కొక్క ఫోటోగ్రఫీకి ఇంత అనేది ఇన్కమ్ వస్తుందన్నమాట ఇలాగా ఫోటోగ్రఫీ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే pixels.com అనే ఒక వెబ్‌సైట్ ఉంది దాంట్లో కూడా మీరు వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తూ తక్కువ మొత్తంలో మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇందా చెప్పిన ప్రకారంగా YouTube లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ అనేటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ 11th ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ ఏంటో తెలుసుకున్నాము షేర్ మార్కెట్ అంటే మనము షేర్ లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నమాట తక్కువగా ఉన్న కాస్ట్ లో ఉన్నప్పుడు షేర్స్ ని మనం పర్చేస్ చేసుకొని ఎక్కువ రేట్ పెరిగినప్పుడు ఆ షేర్స్ ని మనం సేల్ చేస్తే గనుక దీంట్లో మనము మనీ చాలా ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి గూగుల్ లోకి వెళ్ళేసి ఆన్లైన్ షేర్స్ అని చెప్పేసి గనక టైప్ చేస్తే చాలు చాలా కంపెనీస్ వస్తాయి దాంట్లో బెటర్ ఏంటో మీరు సెర్చ్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతేగాని ఈ షేర్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి మీకు షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా షేర్ లో ఇన్కమ్ పొందాలి అంటే గనక చాలా అవగాహన ఉండాలి షేర్స్ లో కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అదే షేర్స్ కి అవగాహన లేక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రోడ్ల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏ బిజినెస్ అయినా కానీ మీరు చేయాలి అంటే గనక క్షుణ్ణంగా పరిశీలించాలి దాంట్లో ఏమేమి లొసుగులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేయాలి సో ఫ్రెండ్ మీరు ఆన్లైన్ లో మనీ ఎర్నింగ్ ఎట్లా అనేది తెలుసుకున్నారు అది లాక్డౌన్ పీరియడ్ లో మీరు మనీ అనేది ఇంట్లోనే ఉంటూ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ వచ్చినా గానీ నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి 100% జెన్యూన్ పేమెంట్ చేసే ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ గురించి నేను మీకు చెప్పబోతాను కాబట్టి దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 2:00 కి నైట్ 9:00 కి మీకు లైవ్ ఉంటుంది ఈ లైవ్ లో మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కానీ అన్ని మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ లైవ్ లో మనం కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో